తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. కొడాలి నాని పిచ్చెక్కిన కోతిలాగా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కొడాలి నాని ఏమన్నాడంటే, కంకిపాడు నుంచి గుడివాడ దాకా రోడ్లు బాగుండలేదు, ప్రజలారా మీరు ఏ ప్రజాప్రతినిధి అయినా సరే పని చేయకపోతే కాలు పుట్టిన అడగండి అన్నాడు. అంటే ఇతను ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడంటే, పవన్ కళ్యాణ్ నా కాళ్ళు పట్టుకుంటా, దమ్ముంటే రా చూస్తాను, తంతే పక్క దేశంలో పడతావు అని మాట్లాడుతున్నాడు. బావు, నువ్వు నీకు చదువు లేదు సంస్కారం లేదని తెలిసిపోయింది. ప్రజల్ని రోడ్డు వేయట్లేదు, ప్రజా సమస్యలు తీర్చట్లేదని పవన్ కళ్యాణ్ అంటే కాలర్ పట్టుకోమని ప్రజల్ని చెప్పాడు పట్టుకోమని. అంటే నీకు ప్రజలు పట్టుకోమని చెప్తే పవన్ కళ్యాణ్ పట్టుకుంటానంటే నీకు అర్థమైందా, లేకపోతే ఏ పనికిమా లేదో నీకేం ట్రాన్స్లేషన్ చెప్పాడు, ఇట్లా ఇంత దరిద్రంగా అనువాదం చేశాడా? అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నీ యొక్క గుడివాడ పట్టణంలో? ప్రజా సమస్యలు ఏంటి, నీరవ తుఫాను ఏంటి, వాళ్ళ బాధితులు ఎవరు అని మాట్లాడి దాని గురించి మాట్లాడి, రోడ్లు బాగుండలేదు, రోడ్లు చిన్నాలుగా ఉన్నాయి, రోడ్లు ఎందుకు ఇట్లా మీరు మాట్లాడాలని ప్రజలకు చెప్తే దాని గురించి ఏం మాట్లాడావా? మాట్లాడలేదు. పైగా పవన్ కళ్యాణ్కి రైతులంటే ప్రేమ కారిపోతుంది. ఈ 80 లక్షల మంది రైతులు అటండి, అసెంబ్లీలేమో 20 లక్షల మంది రైతులు అన్నాడు అసెంబ్లీలో సమావేశాలు అప్పుడు. తర్వాత అసెంబ్లీ సమావేశాల ముందు 20 లక్షలు అన్నారు, తర్వాత దాన్ని 17 లక్షలు రైతులు అన్నాడు నష్టపరిహారం నీరవ తుఫాను కానీ. ఇప్పుడేమో 80 లక్షలు అంటున్నాడు. అంటే పంట పండించిన అందరికీ పవన్ కళ్యాణ్ ఇమ్మన్నాడా? నీరవ తుఫాను బాధితులకి ఇమ్మన్నాడు. అంటే వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళకి అందరికీ తొత్తులు అందరికి ఇచ్చేస్తారన్నమాట, ఆ రైతు ప్రతి రైతుకి ఇచ్చేస్తారు, డబ్బులు ఇస్తారన్నమాట వీళ్ళ ఉద్దేశం అది. ఆయన చెప్పింది ఆ 17 లక్షల రైతులు తుఫానుకి నష్టపడ్డారు కనుక ఆ రైతుకి ఎకరానికి 35,000 ఇమ్మన్నాడు. 17 లక్షలకి 35,000 ఎంత అవుతాయా నీకు? ఏమన్నాడు పవన్ కళ్యాణ్? నీ మందు మీద సంపాదించిన ఆదాయం అంటే నువ్వు మందు అమ్మి మీ యొక్క ప్రభుత్వం మద్యం అమ్మి వచ్చే డబ్బులు దగ్గర 17,500 కోట్లు సంపాదిస్తున్న సంవత్సరానికి నువ్వు మద్యపాన నిషేధం చేస్తున్నావు అని చెప్తున్నావు కదా. ఒక సంవత్సరం మద్యపాన నిషేధం చేసావు అనుకుని ఆ యొక్క 17,500 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వు, రైతులు బాగుపడతారని చెప్తే పిచ్చెక్కిన కోతిలాగా ఏదేదో మాట్లాడుతూ ఆ పనికిమాలు లేదో నీ దగ్గర ఉండే చప్పట్లు కొట్టడు ఎంత సిగ్గుచేటయ్యా? సిగ్గుంది అసలుకి, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పార్ట్నర్సా? ఎందుకు ఎన్ని రోజులు ఇంకా అబద్ధాలు ఆడతారు మీరు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పార్ట్నర్ ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు చెప్తారు? ఇదేనా అరిగిపోయిన రికార్డులాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇదా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు పార్ట్నర్సు, మీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పార్ట్నర్సు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో పొడిపించుకున్న జగన్మోహన్ రెడ్డి కేసు ఆ రోజేమో మీరు చంద్రబాబు నాయుడు చేయించాడని, జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ యొక్క కోడి కత్తితో నన్ను ఆశ్చర్య ప్రయత్నం చేశాడని చంద్రబాబు నాయుడు మీద వేసి, చంద్రబాబు నాయుడు ఏమో లేదు జగన్మోహన్ రెడ్డి కావాలని చేయించుకున్నాడని చేసి దాని మీద నానా గొడవలు చేసి పేపర్ల నిండా తిట్టుకొని కొట్టుకొని మినువంటే నువ్వు చేసావని నానా రాగి చేసి ప్రజల్ని పిచ్చోళ్ళు చేశారు కదా. ఏమైందా కేసు? ఎవరు చేయించారు కేసు అది? చంద్రబాబు నాయుడు చేయించాడా, జగన్మోహన్ రెడ్డి చేయించాడా చెప్పు? నా కొడాలి నాని ఎవరు చేయించారని ప్రజలారా గమనించండి, కోడి కత్తి కేసు ఏమైంది? చంద్రబాబు నాయుడు చేయించాడని జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ రోజున, లేదో జగన్మోహన్ రెడ్డి కావాలని చేయించుకున్నాడని చంద్రబాబు నాయుడు చెప్పాడు, తెలుగుదేశం నాయకులు చెప్పారు, వైసీపీ నాయకులు చెప్పారు. ఇప్పుడు ఏమైంది ఆ కేసు? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది?
పిజిలాలు గమనించండి, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఒకటేనగా అర్థం అక్కడ. వాడు అధికారం వాడు చేయలేకపోయాడు, వీడి అధికారం వీడి చేసుకోలేకపోతున్నాడు. అర్థమేంటి? ఇద్దరు దొంగలు, ఇద్దరు ఒకటే. ప్రజలారా గమనించండి, కొడాలని ఏం సమని చెప్తుంది దీనికి నువ్వు. అలాగే ఇంకొకటి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే స్వయాన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయి. ఆ వ్యక్తిని హత్య జరిగితే తెలుగుదేశం వాళ్ళు హత్య చేయించారని జగన్మోహన్ రెడ్డి, లేదు వైసీపీ పార్టీ వాళ్ళు చేయించుకుని మా మీద వేస్తున్నాను తెలుగుదేశం వాళ్ళు నిందలేసుకుని ఆయన బజారు పడేసి గోలగోలు చేసి ఎలక్షన్ల ముందు నాన్న అడావుడు చేశారే, ప్రజలారా గమనిస్తున్నారా? ఏమైందా కేసు? ఆ కేసుకు సిబిఐకి ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైకోర్టు మీద నమ్మకం లేదని చెప్పి హైదరాబాద్ పోలీసులు ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి హైదరాబాద్ హైకోర్టులో వేశాడు సిబిఐకి ఎంక్వైరీకి ఇమ్మని చెప్పి, మా బాబాయ్ హత్య కేసు అని చెప్పి. సిబిఐ హైకోర్టులో సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వబోతే విత్డ్రా చేసుకున్నాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత. సిబిఐకి అక్కర్లేదు, నేను చేయిస్తానని సొంత అంటే వాళ్ళ బాబాయ్ కూతురు భార్య కలిసి కేసు వేసి సిబిఐకి ఇవ్వాలని చెప్పి మా బాబాయ్ దీనికి న్యాయం చేయటం, మా తమ్ముడు మా జగన్మోహన్ రెడ్డిని న్యాయం చేయటం వాళ్ళు కోర్టులో వేస్తే వాళ్ళు సిబిఐకి అప్పచెప్పారు, కేసు సిబిఐ కేసు నడుస్తుంది. ఏమైంది ఆ కేసు ఇప్పుడు కొడాలని చెప్పు. నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తొత్తులు కదా, ఆ రోజు ఎందుకు మీరు అంత పెద్ద 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 మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రజలను పిచ్చోలు చేసి వెరి పువ్వులు చెవుల్లో పెట్టి పిచ్చోసి ఓట్లు వేయించుకొని ఒకడు ప్రతిపక్ష నాయకుడు ఒకడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ప్రజలకేమో పువ్వులు పెట్టారు ఒక చెవుల్లో పెట్టారు. ఆ కేసులు లేవు, ఏమీ లేవు, ఇప్పుడు ఆ గోల లేదు. మీరు పార్ట్నర్స్ అయ్యి మీరు దొంగలు అయ్యి ఒకడేమో ప్రధాన జైల్లో ఉంటాడు, ఒక లక్ష కోట్లు దోచుకున్నా అంటాడు, ఒక 6 లక్షలు కూడా దోచుకున్నాడు పుస్తకం వేశాడు, ఎన్ని నిజాలు కాదా? మీరు తొత్తులయ్యి పవన్ కళ్యాణ్ అంటారా? మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సంబంధం ఏంటి? పైగా అంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు టైంలో ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు రైతులకి రుణమాఫీ చేస్తానని ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన ప్రశ్నించబట్టే ఈ యొక్క అమరావతి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా బలవంతం పెట్టకుండా ఇచ్చిన దగ్గర రైతులు తీసుకున్నాడు, కవులు పట్ట సరిగ్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రుణమాఫీ గురించి కూడా చెప్తే వినకపోవడం వల్లే ఆయన పక్కకు రావడం జరిగింది. ఆయన పక్కకు రాబట్టే మట్టి కొట్టుకుపోయాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకత హోదాకి ప్రజల్ని మోసం చేశాడు, నువ్వు అన్నట్టు రుణమాఫీకి మోసం చేశాడు, ఎన్ని రకాలుగా చెప్పాడు పవన్ కళ్యాణ్, చెప్తే వినలేదు. వినలేదు కనుక బయటకు వచ్చాడు పవన్ కళ్యాణ్. అందుకే కదా పవన్ కళ్యాణ్ పిచ్చోడు విమర్శించింది. నువ్వు మీరే చెప్పారు గట్టిగా విమర్శించాలి, ప్రతిపక్షం విమర్శిస్తున్నాను, ప్రతిపక్షం విమర్శించడం కాదని ఇప్పుడు మిమ్మల్ని గట్టిగా విమర్శిస్తుంటే మీకు చెమటలు పడుతున్నాయి. అప్పుడేమో ప్రతిపక్షం కాదు ఎవరు అధికార పక్షం ఉంటే వాళ్ళని విమర్శించాలని మాట్లాడతారు. ఈ అధికార పక్షం విమర్శిస్తే ఇప్పుడేమో అమ్మమ్మ మమ్మల్ని పెడతెడుతున్నాడు చంద్రబాబు నాయుడు తొత్తు అంటున్నారా? ఇదా సొల్లు రాజకీయం? మిమ్మల్ని తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎవరు దేశం వదిలిపోతారో, ఎవరు ఎక్కడ ఉంటాడో, ఎవరు ఏ జైల్లో ఉంటాడో ముందే చూసుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు మీ అందరు జైల్లోకి వెళ్ళే రోజులే, ఎవడు ఉండడు. మీలా ఎగిరాడు చింతమనేని ప్రభాకరు, ఇప్పుడు ఎక్కడున్నాడు? మూసు కూర్చున్నాడు. అట్లాగే అందరం మూసుకోవాలి. రోజులు ఎంత దూరం లేవు, అంత విర్రవీగన పనికిరాదు. నీరవ్ తుఫానికి ఏం చేశారు మీరు? ఆ రైతులకు ఏమి ఇచ్చారు? పైగా అంటున్నాడు కొడాలి నాయని తెలుగు ప్రజలు గమనించండి, ఇవ్వాల్సింది 17 లక్షల ఎకరాలకి ఇవ్వాల్సింది రైతుకి, 17 లక్షల ఎకరాలకి రైతులకు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాల్సింది పోయి 80 లక్షల ఎకరాలు అన్నాడు. అంటే పంట వేసిన ప్రతి రైతుకి ఇవ్వాలని అంటాడు. అంటే మిమ్మల్ని డైవర్ట్ చేయడం అండి. నష్టపోయింది అసెంబ్లీలో వీళ్ళు చెప్పింది 17 లక్షల మందికే, 80 లక్షలు ఎందుకు వచ్చింది ఇప్పుడు నీకు? పవన్ కళ్యాణ్ ఇమ్మంది నష్టపోయిన రైతులకి, ప్రతి రైతుకి ఇమ్మనలేదు. ఆ 80 లక్షల మందికి ఇస్తే 100 కోట్లు అవుతాయి, దివాలా తీస్తే ప్రభుత్వం దివాలా తీస్తాను ఎందుకు? నువ్వు నవరత్నం ఎందుకు పెట్టావు? అది ఒక కారణంగా దివాలా తీయడం కారణం కదా నవరత్నాలు పెట్టడం అనేది. ఎవడు పెట్టమని నిన్ను నవరత్నాలు నిన్ను ఇవ్వడం చేత కాదు, ఎందుకు చేయలేరు?
మందు మద్యపానం అమ్మాలి, మద్యపాన నిషేధం అంటారు. కరోనా కట్టడి అంటారు, మద్యపాన నిషేధం ఎత్తేసి ఓ బారు బారు జనాలకు అమ్మేశారు, మందు అమ్మేస్తున్నారు. ఎక్కడ లేదు. తెలుగు ప్రజలు గమనించండి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దొంగలే, ఇద్దరు తొత్తులే, ఇద్దరికి రహస్య ఒప్పందం ఉంది. అందుకే కొడాలని పదే పదే చంద్రబాబు తిడతాడు కావాలని. ఇద్దరు ఒకటే, చంద్రబాబు నాయుడు కొడాలని ఒకటే. గమనించండి, కోడికత్తి కేసు గురిలో తెలిసిపోయింది, వివేకానంద హత్య కేసు తెలిసిపోయింది. ఇంతకన్నా మీకు నిజాలు రుజువులు అక్కర్లేదు, గ్రహించండి. దయచేసి ఎవరైనా సరే అడగండి, మీరు కోడికత్తి కేసు ఏమైనా అడగండి. విలేకరులారా మీరు కొడాలని చెప్తారని చూస్తాను. వీళ్ళకి అనకూడదు కానివ్వండి, వీళ్ళు తొత్తులయ్యి వీళ్ళు పొత్తులు పెట్టుకొని ప్రజలను మోసం చేసి పవన్ కళ్యాణ్కి ఓట్లు పడకుండా చేశారు ఈ యొక్క నిష్ఠదరిద్రులు. పైగా వీళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటాడు కొడాలి నాని, నువ్వు నీ పాటలు వస్తే మా చిటికిని వీళ్ళు గోటి ఇంటర్ కూడా అంత లేవంట. నువ్వు నువ్వేంటో నువ్వు బతికేటో ఒకసారి చూసుకో కొడాలి నాని, నీ స్టేజ్ ఒకసారి చూసుకో. ఏ స్టేజ్లో ఉన్నావు, హరికృష్ణకి ఎలా టీలు సప్లై చేశావు, టీ కప్పులు ఎలా ఇచ్చావు చూడు ఒకసారి. ఫోటోలన్నీ బయట ఉన్నాయి, ఎప్పుడో వస్తారు సర్క్యులేట్ అవుతున్నాయి. అది నీ పరిస్థితి. టీ కప్పులు మోసే నువ్వు, మా పవన్ కళ్యాణ్ స్థోమత ఉందా నీకు? సిగ్గుండాలి. ఎవరు కాలిగొట్టి సరిపోతారు? ఎవరు శంఖనాకి పవన్ కళ్యాణ్ దగ్గరికి పొత్తు కోసం వచ్చారు మీరు ఎన్నికల ముందు 2019లో? మీరు వస్తే చీకొట్టాడని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు వెనకేసుకొచ్చింది మీరు కాదా? మేము పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయని చెప్పే దమ్ము ఉందా మీకు? ఇంతవరకు చెప్పగలిగారా? చెప్పండి చూస్తాను. నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ నాయకుడైనా వైఆర్సీపీ నాయకులైనా సరే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి మేము తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో రాలేదు అని చెప్పక దమ్ముందా? దానికి మీకు అందరికీ మూసు కూర్చుంటారు, సమాధానం చెప్పలేరు, ధైర్యం లేదు. నువ్వు మాకు పవన్ కళ్యాణ్ ఏటు ఎంట్రీ మొక్క అంటావా నువ్వు? నీ సిగ్గు శరం ఏమాత్రం ఉంటే ఒక్కసారి తిరగేసుకో. ఇప్పటికైనా చెప్పండి చూస్తా నేను. మేము పవన్ కళ్యాణ్కి వెళ్ళలేదు, పొత్తుకు వెళ్ళలేదు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఎక్కడ, మీరెక్కడ, నక్కడ, నాగలోకం ఎక్కడ? ఎవడో త్వరలో తెలుస్తూ 2 ఇయర్స్ ఆగండి. ఎవడు ఎంట్రుకో, ఎవడు చిట్టింగ్ వేలో, ఎవడు బొట్టిన వేలో తెలుస్తుంది. ప్రజలారా గమనించండి, రాష్ట్రంలో ఎవరు దొంగలు, ఎవరు దొరలు. ఒక్కొక్కరు 10 నెలలు సెంట్రల్ జైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ముఖ్యమంత్రులు సిగ్గు చేటు ఉండాలి వాళ్ళకి ఓట్లు వేసినందుకు. చూడండి ఎంత పిట్టి. చూడండి, అమ్మఒడికి 15,000 అని చెప్పి ఇచ్చి మళ్ళా ఆ యొక్క బడుగు బలైన వర్గాల పేరెంట్స్ దగ్గర నుంచి 1,000 రూపాయలు తీసుకుని ఆ 1,000 రూపాయలతో స్కూల్స్ మెయింటైన్ చేయమంటే కొంతమంది తల్లిదండ్రులు ఇవ్వలేదని చెప్పి 1,000 రూపాయలు. ఈరోజు 14,000 ఇస్తున్నానండి, 1,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద పెట్టుకుని ప్రభుత్వం దగ్గర పెట్టుకుని యొక్క పేరెంట్స్కి 14,000 ఇస్తున్నాడు. దీని వల్ల అర్థం చేసుకోండి ప్రజలారా, మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తున్నారో గమనించండి. దయచేసి మీ దగ్గర డొనేషన్ ఏంటి అర్థం కదా నాకు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, వీళ్ళు ఒక్కొక్కటి దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి, 1,000 కోట్లు ఉన్నాయి. ఒక రాజ్యసభ సీటు కొనాలి, 200 కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు. ఒక ఎమ్మెల్యే ఎన్నికల కోసం 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక ఎంపీకి 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బులు తీయమని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆ డబ్బులు తీయండి మీరు, అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెడతారా? తప్పు కదా అది. ఎంత అన్యాయం ఉంది అసలుకి. తెలిపారు ఎన్ని గమనించండి ప్రజలు. ఇప్పుడు పేదవాళ్ళ దగ్గర కాదండి డబ్బులు తీసుకునేది, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోమని చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పేది అదే. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోడు, డబ్బులతో ఏదో పార్టీ ఫండ్గా తీసుకొని పార్టీ కోసం పెట్టుకుంటాడు. ఈ డబ్బులు తీసుకెళ్ళి కేసులు మాఫీకి తీసుకెళ్ళి పైన ఇస్తాడు మాఫీ కోసం కోట్లు. అది జరిగింది అదే, జరుగుతుంది అదే కదా. ఇక చూడండి, ఇంకా వీళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నాడు వెనక్కి. ఇవన్నీ గమనించమని వేడుకుంటూ
కొడల్ నాని ఒక్కసారి జాగ్రత్త, పెదవి దాటితే మాట పృథ్వీ దాడుతుంది, గుర్తుంచుకో. రోజులు ఎప్పుడూ నీవి కావు. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎటువంటి పరిస్థితులు, ఏ స్టేజ్లో ఉన్నావు, ఎలా పైకి వచ్చావు ఒకసారి గుర్తుంచుకో. బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అవుతాయి అది తెలుసుకో. నువ్వు స్థాయి అక్కడ, పవన్ కళ్యాణ్ స్థాయి అక్కడ. పవన్ కళ్యాణ్ కారణం చేయమను నువ్వు. ఒకసారి నీ స్థాయి తెలుసుకో. తిరుపతి గారు గమనించండి, పవన్ కళ్యాణ్ ఏమిటి, చంద్రబాబు నాయుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఎవరు ఎవరు పార్ట్నర్స్, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు, ఎవరు సీక్రెట్ ఒడంబెడుకుంది ఇక్కడ తెలుసుకోమని చెప్తూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.